హలో మీరు చూస్తున్నారు న్యూ టీవీ తెలుగు అయితే మా టీవీలో జరిగే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అయితే ఇప్పటి వరకు అయితే 8 వారాలు అయితే పూర్తయ్యాయి దీని గురించి ప్రజల యొక్క ఒపీనియన్ని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి బిగ్ బాస్ చూస్తారండి మీరు రోజు చూస్తామండి నేను ఫ్యామిలీతో కలిసే చూస్తాను రెగ్యులర్గా మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ కోసం అమర్దీప్ ఎందుకు ఇష్టం అమర్దీప్ చాలా జెన్యున్ పర్సన్ అండి చాలా బాగా గేమ్ ఆడతాడు చాలా బాగా గేమ్ ఆడతాడు జెన్యున్ పర్సన్ బిగ్ బాస్లో అంటే బిగ్ బాస్లో అమర్దీప్ గేమ్ ఆడట్లేదని బయట అందరూ అనుకుంటూ ఉంటున్నారు కానీ బిగ్ బాస్లో అమర్దీప్ గేమ్ ఆడుతున్నా కానీ ఏమవుతుందంటే శివాజీ తన్ని చాలా ఏమంటారు దాన్ని మ్యానిపులేట్ చేసేస్తున్నాడు అమర్దీప్ సరిగా ఆడు అమర్దీప్ సరిగా రాదు ఆ శివాజీ ఆ సైకో బ్యాచ్ ఉన్నారనమాట శివాజీ ఒక్కడు పల్లవి ప్రశాంత్ ఒకడు షావలి ఒకడు బోలే షావలి లేదు లేదు అసలు పల్లవి ప్రశాంత్ని షావలిని బోలే షావలిని శివాజీ చక్కగా మ్యానిపులేట్ చేసేసి శుభ్రంగా వాళ్ళతో గేమ్ ఆడించుకుంటూ అమర్దీప్ని డౌన్ చేస్తున్నాడు బిగ్ బాస్లో మాకు అదే అభిప్రాయం ఫస్ట్ నుంచి ఉంది మాకు ఇష్టం లేని పల్లవి ప్రశాంత్ ఎందుకు అతని సైకో చేష్టలు బాగా నచ్చవండి అగ్రెసివ్ అవ్వడం ఓవర్ అగ్రెసివ్ సింపతి గెయిన్ చేయడము అది మాకు చాలా నచ్చదు అసలు ఫస్ట్ నుంచి కూడా పల్లవి ప్రశాంత్ మాకు అసలు సైకో చూసినట్టే ఉండదు సార్ పల్లవి ప్రశాంత్ని చూస్తుంటే సింపతి గెయిన్ చేస్తున్నాడు ఏంటి రైతు బిడ్డ అని సింపతి గెయిన్ చేస్తున్నాడు గేమ్ బాగా ఆడుతున్నారు పల్లవి ప్రశాంత్ టాస్క్లో వాటిలో బాగా పార్టిసిపేట్ చేస్తారు అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైమ్ అమర్దీప్ని డౌన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా శివాజీ కలిసి శివాజీ ఆ శివాజీ చేసేది ఏం లేదు హౌజ్లో శివాజీ ఒకడు పల్లవి ప్రశాంత్ శివాజీ మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడుకుంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అండి గేమ్ ఆడలా బిగ్ బాస్ ఎందుకు కూర్చోబెట్టాడు మాకు అర్థం కావట్లా హౌజ్లో శివాజీ పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేసుకుంటూ అమర్దీప్ని డౌన్ చేస్తున్నాడు తను గేమ్ ఆడనీయకుండా తను డౌన్ చేస్తున్నాడు అనేది మా అభిప్రాయం బిగ్ బాస్లో టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటారు టాప్ ఫైవ్లో కంపల్సరీ అమర్దీప్ ఇంకొకడు తన పేరేంటి గౌతమ్ కృష్ణ ఒకడు గౌతమ్ కృష్ణ యావర్ ఒకడు ముగ్గురు ఉన్నారు ప్లస్ మాకు లేదు లేడీస్ కూడా మాకు ఇంపార్టెంట్ ఈసారన్నా బిగ్ బాస్లో లేడీ అనే ఒక కంటెస్టెంట్ కప్పు విన్న వాళ్ళదే మా ఉద్దేశం అండి లేడీలో మీకు ఎవరు ఇష్టం అంటే ఉన్న లేడీస్లో ప్రియాంక అది ఒక్క పర్లేదండి మంచి పర్సనే కానీ కామెడీ బేస్ పర్సన్ అండి కామెడీ చేస్తూ ఉంటాడు అంత గేమ్స్ ఆడిపోయినా కామెడీ చేస్తూ కొట్టుకొచ్చేస్తున్నాడు తను చేస్తున్నాడండి కానీ పర్లేదు అని ఏంటంటే కనీసం అట్లీస్ట్ హౌజ్లో తను కామెడీ చేస్తున్న రైజ్ అవుతున్నాడు కానీ శివాజీ అది కూడా లేదు శివాజీ అలా సోఫాజీ అయిపోయాడు అనమాట సోఫాలో కూర్చుంటాడు అంతే ఏం లేదు అంతే మీకు శోభా తీడు కానీ లేకపోతే శోభా ఆట తన అట్లా అనిపిస్తుంది శోభా పర్లేదు కానండి పాపం తను ఒక్కోసారి అగ్రెసివ్ అవడం వల్ల తను బ్యాడ్ అయిపోతుంది లేకపోతే తను మంచి ప్లేయరు తను అగ్రెసివ్ అవడం వల్ల తను బ్యాడ్ అయిపోతుంది కానీ చాలా మంచి ప్లేయరు తను జెన్యునిటీ ఉన్న పర్సన్ బిగ్ బాస్ అన్ని సీజన్ వస్తారండి అసలు అన్ని సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అసలు మిస్ అయిందే లేదండి నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే ఏ సీజన్ బాగా ఇష్టం నాకు వచ్చి మనకి బిఫోర్ లాస్ట్ సీజన్ వచ్చి తను ఎవరు ఉన్నాడు కదా అతని పేరేంటో గుర్తు రావట్లేదండి అతను సన్నీ ముందు బ్యాచ్ ఉన్నాడు కదా వాళ్ళది ఆ సీజన్ ఫిఫ్త్ సీజన్ అయితే నాకు బాగా నచ్చింది మీకు నాగార్జున హోస్టింగ్ ఎన్ని సీజన్ ఏ సీజన్ ఈ సీజన్లో నాగార్జున హోస్టింగ్ ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉందండి నాగార్జున హోస్టింగ్ చాలా బాగుంది బాగా చూస్తున్నారు బాగుంది ఫస్ట్లో నాకు ఫస్ట్ టైం అయితే కొంచెం నాగార్జున డల్ ఉన్నారేమో అనిపించింది కానీ తర్వాత తర్వాత బాగుంది చాలా బాగా చేస్తున్నారు ఇబ్బంది లేదు వచ్చే వీక్లో శోభ అగ్రెసివ్ ఉంది కాబట్టి శోభ అనుకుంటున్నాం కానీ శోభ వెళ్లకుండా ఉండాలనేది నా ఉద్దేశం మేము ఎందుకంటే తను ఎవరైనా సరే ఈసారి లేడీ అనేవాళ్ళు బిగ్ బాస్ కప్పు విన్ అవ్వాలనేది మా ఉద్దేశం అండి కొంచెం జెన్యున్గా అనిపించట్లేదు లాస్ట్ టైము సందీప్ మాస్టర్ కూడా తను బాగా ఆడే కంటెస్టెంట్ ఎలా బయటికి వెళ్ళాడో మాకు ఇప్పటికీ షాక్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు జెన్యూటీ లేదన్నా అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు చేస్తున్నారు అనేది నాకు డౌట్ వస్తుంది కానీ మాకంత తెలియదు కదండి అనుకుంటున్నాం మేమైతే అలా మ్యానిపులేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది కానీ సైకో బ్యాచ్ ఉందంటే ఆ సైకో బ్యాచ్ పోవాలండి నేను చెప్తున్నాను కదా శివాజీ పల్లవి ప్రశాంత్ బోలే ఒకడు
ఫైనల్గా ఎవరు కూడా బావాలండి, వీళ్ళందరూ సైకో బ్యాచ్ అండి, వీళ్ళందరూ కడమ వాళ్ళని గేమ్ని డౌన్ చేయాలని చూస్తారు ఎంతసేపు. అదైతే మా ఉద్దేశం. బిగ్ బాస్ చూస్తావా? చూస్తా. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ప్రశాంత్. అంత రైతు బిడ్డ అయినా బిగ్ బాస్ లోకి వచ్చాడు కదా, దానివల్ల ఇష్టం. బాగా ఆడుతున్నాడు అందరితో. అంటే తను టాప్ 5 లో ఉంటాడు పక్క. శోభ. తను రాంగ్ పాయింట్ ని కూడా కరెక్ట్ లా చేస్తా ఉంటుంది. అగ్రెసివ్ వల్ల. లాస్ట్ టైం లో మరి ఇప్పుడు ఎలిమినేషన్స్ రౌండ్ జరిగింది కదా, దాంట్లో ఇప్పుడు సందీప్ బయటికి వెళ్ళడం కరెక్ట్ అంటా లేకపోతే శోభ కరెక్ట్? శోభ. శోభనే వెళ్ళడం. ఓకే. సో ఇంకా మీరు అడిగితే చెప్తానా? ఇంకా ఎవరైనా అండి ఇష్టమా? శివాజీ ఎలా ఆడుతున్నారు? శివాజీ ఎవర్ ప్రశాంత్ చాలా ఇష్టం ముగ్గురు బిగ్ బాస్. వాళ్ళ 3 మెంబర్స్ అంటే నీకు బాగా ఇష్టం. మరి లాస్ట్ నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? ఈసారి బాగుంది, ప్రతి వీక్స్ కన్నా ఎక్కువ బాగుంది సార్. ఉల్టా పుల్టా కదా బాగుంది, దానికన్నా కొత్త కొత్తగా ఉంది. బాలా శోభ కదా, అదే శుభశ్రీ కదా ఎక్కువ ఓట్స్ పండి, తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారు కదా లో ఓట్స్ అని. నాకు తెలిసి డిసైడ్ కొద్దిగా ఓటింగ్ రెండు కలిపి చేస్తున్నారు. రితిక బాగా ఆడాల, ఇప్పటి వరకు నేను గేమ్ ఆడలా, నచ్చలేదు. ఇవాళ కూడా చెప్పింది కదా నెక్స్ట్ నాగార్జున సార్కి ఇప్పుడు నుంచి ఆడుతా ఉంటుంది మళ్ళీ. ఎవరున్నారు నామినేషన్? అమర్ అవడు. తన ప్లేయింగ్ తను ఆడుతున్నాడు, కానీ కనీసాలు తప్పులు చేస్తున్నారు. సిల్లీ, అదే క్రేజీగా అవుతుంది ఇప్పుడు మొత్తం. ఈసారి అర్జున్ కేసాడు కదా, అర్జున్ అవుతాడు ఇలా చూడాలి మళ్ళీ. సేఫ్ గేమ్ లా అనిపిస్తుంది. డబల్ ఫేసెసా? అమర్ అనిపిస్తుంది. అమరా? అంటే మరి పల్లవి ప్రశాంత్ కూడా ఓటింగ్ అప్పుడు ఒకలా ఉంటున్నాడు, మరి నార్మల్ డేస్ లో ఒకలా ఉంటారు. పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం. మరి ఎలా అందరూ తను అసలు ఒరిజినల్ గా చూపించట్లేదు, తనంతా ఫాల్స్ గేమ్ ఆడుతున్నా. అంటే ఎప్పుడు గొడవ పడితే ఉంటేనా ఉండాలా ఏంటి? అలా ఏముండదు కదా, నామినేషన్ అంటేనే గొడవ అవుతా ఉంటుంది, దాని వల్ల అవుతుంది. అంటే ఓన్లీ నామినేషన్స్ లోనే గొడవ అవుతున్నాడు. నార్మల్ గా నార్మల్గా ఉంటున్నాడు, నామినేషన్ పాయింట్స్ నచ్చక రైజ్ అవుతున్నాడు. శివాజీ యావర్ ప్రశాంత్ లో ముగ్గురులో ఎవరో ఒకరు గెలుస్తారు నేను అనుకున్నాను. ఆడుతున్నారు కదా, బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారు కదా. బిగ్ బాస్ చూస్తావా? చూస్తా. అంటే నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రియాంక. ప్రియాంకనా? ఓకే. ప్రియాంక ఎందుకు ఇష్టం నీకు? అంటే ఎక్స్పోజింగ్ కాదురా బాబు, ఏదన్నా సూట్ గా మాట్లాడిద్ది, పాయింట్ ఉంటేనే మాట్లాడిద్ది, లేదంటే సైలెంట్ గా కూర్చుంది. ఏది మాట్లాడినా పాయింట్ తో మాట్లాడిద్ది. రితిక. ఎందుకండి? ఫస్ట్ క్లోజ్ గా ఉండిద్ది, ఎవరైనా చిన్న మాట అన్నారంటే దాంతో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యింది. రేపటి నుంచి గేమ్ చూస్తా ఉండదు కానీ చూపిదు, మళ్ళీ వెళ్ళిపోయింది వారం కన్ఫర్మ్ గా. శోభ వెళ్ళదు. ఆడిద్ది బాగా. ఆడిద్ది. శివాజీ అన్ని మాటలే కానీ ఫస్ట్ నుంచి ఏం వాళ్ళ ఉండడు అక్క, టాప్ 5 లో అయితే ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ ఉంటాడా? ఉంటాడు. రైతు బిడ్డానా? రైతు బిడ్డాను కాదు, రైతు బిడ్డలాగా అక్కడ ఎవరు వాళ్ళ తనే బాగా ఆడుతున్నాడు రైతు బిడ్డ. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? ప్రశాంత్,
శోభా ఆవర్ అమర్ ప్రియాంక టేస్టీ చేసా అంటే నామినేషన్లో వేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అర్జున్ వెళ్ళడు వెళ్ళడు అర్జున్ వెళ్ళడు ఎందుకంటే అర్జున్ రెడ్డి ఎందుకు అర్జున్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆడ అర్జున్ కాబట్టి అక్క ఆడ అర్జున్ కాబట్టి అంతే చూస్తావా నేను అసలు చూడండి అక్క ఎందుకని చూడు చూడండి అమ్మాయిలే బాగోరు నాగార్జున బాగుంటాడు అక్క అందుకే నాకు బిగ్ బాస్ లో నాగార్జున ఒకటే ఇష్టం అక్క. నువ్వు ఎన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్ చూస్తున్నావు? ఫస్ట్ సీజన్. ఫస్ట్ సీజన్ ఏ సీజన్ బాగుంది? 7 నచ్చింది. ఉల్టా బుల్టా ఉల్టా బుల్టా బాగుందా? ఏదని చెప్పు రితికా ఉందనేగా ఓటింగ్ అంటే ఓటింగ్ జెన్యున్ గా జరుగుతుందా లేకపోతే ఓటింగ్ లో కూడా ఏమైనా వాళ్ళు ఫిక్స్ అయ్యి ఎలిమినేట్ చేస్తున్నారు? లేదు లేదు జనాలు ఎలా చేస్తే అలాగే అవుతుంది. అలానే జెన్యున్ గా అవుతుందా?